బట్ మరి మహారాష్ట్ర జార్ఖండ్లో అలాంటి అద్భుతం ఏమైనా జరుగుతుందా, లేదంటే ఇదే ఎగ్జిట్ పోల్ నిజం కాబోతుందా, అన్ని అంశాలు మాట్లాడబోతున్నాం. మనతో పాటు టెన్ టీవీ స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు తలకపల్లి రవి గారు, అలాగే డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పక్షాన ఆ పార్టీ నేత దేవరకద్ర శాసనసభ్యులు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రత్యేకంగా చాలా రోజులు నియోజకవర్గాలకు సంబంధించి సమన్వయకర్తగా పరిశీలకుడిగా పనిచేసిన మధుసూదన్ రెడ్డి గారు, మరికాసేపట్లో బీజేపీ నుంచి ఆ పార్టీ నేత ప్రకాష్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. తలకపల్లి రవి గారు, మీ అంచనా ఏంటి సార్, మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ అలాగే జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్లో మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏకే మొగ్గు కనిపిస్తోంది, ఎందుకంటే మన లోక్సభ ఎన్నికల్లో 240 సీట్లు వచ్చిన తర్వాత ఇక మోడీ ప్రభ తగ్గుతోంది, మిగతా పక్షాలు సహాయం లేకపోతే ఇంక గెలిచే వాతావరణం లేదు, కన్ను అంటారు కదా లట్టుపోయి ఇంకా గెలిచారన్న ఒక వాతావరణం క్రియేట్ అయింది. బట్ వేరేజ్ హర్యానాలో భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత కొంత వాళ్ళ ఊపు కనిపించింది, దాని ఇంపాక్ట్ ఏమైనా ఉందా, లేదంటే ఇండియా కూటమి వైఫల్యం ఏమైనా ఉందా, ఫైనల్లీ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్గా నిజమవుతాయన్న అంచనా మీకుందా? మొత్తం మీద మొన్న ఆంధ్రప్రదేశ్తో సహా ఆ తర్వాత హర్యానాతో సహా వీటి తర్వాత ఎగ్జిట్ పోల్స్ మీద గతంలో ఉన్నంత క్రేజ్ తగ్గిందని చెప్పాలి మనం. వాళ్ళు కూడా అంత క్లెయిమ్ చేసుకోలేదు. వీటికంటే ముఖ్యంగా లోక్సభలో 400 సీట్స్ అన్నది కాస్త 200 సీట్స్ దగ్గర ఆగిపోవడంతో ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వీటికి సంబంధించిన ప్రభ కొంచెం తగ్గింది, అందులో సందేహమేం లేదు. కానీ మహారాష్ట్రకు వచ్చేసరికి ఎవరు బల్లగుద్ది ఇండియా కూటమే గెలుస్తుంది లేకపోతే అక్కడ లోకల్గా మహావికాస్ అగాధి గెలుస్తుంది అన్న పద్ధతిలో చెప్పలేదు, ఈవెన్ నేను కూడా చెప్పలేదు. ఎందుకంటే చాలా హోరాహోరీగా పోటాపోటీగా కనిపించింది. మీరు ఒక మాట అన్నారు కదా, ఒంటరిగా గెలవలేదు ఇతరుల మీద ఆధారపడని, ఆ పరిస్థితికి 100కి 100 పాలు ప్రతిబింబం ఏదైనా ఉంటే మహారాష్ట్ర. అక్కడ ప్రతి రెండు పార్టీలను కూడా రెండు ముక్కలు చేసి ఆ రెండు ముక్కల్లో ఒక ముక్క ఇటు ఒక ముక్క అటు. సో సహజంగా ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇలా మహారాష్ట్ర మీద ఆశ ఉండడానికి ఒక కారణం, లోక్సభ ఎన్నికల్లో 30 స్థానాలు తీసుకొని వచ్చి జాతీయ స్థాయిలో ఫలితాలు మారడానికి కారణమైన ఒక కీలక రాష్ట్రం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తర్వాత ఇంకోటి రెండు తర్వాత తమిళనాడు, ఈ రాష్ట్రాలు. సో ఇప్పుడు మహారాష్ట్రలో వాళ్ళు అలాగే ఉన్నారు కాబట్టి కొంత సానుకూలత ఉండొచ్చు అని భావించినప్పటికీ రెండు ఫ్యాక్టర్స్ ప్రధానంగా పనిచేస్తాయి. ఒకటి, కేంద్రంలో అధికారంలోకి వచ్చారు, ఎందుకైతేనేమి ఎట్లాగో కలిసో ఏదో విధంగా పవర్లో ఉన్నారు. రెండవదండి, మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ బిగ్గెస్ట్ పార్టీ, శివసేనతో పెట్టిన రాజకీయాలు ఎత్తులు పైఎత్తుల్లో బీజేపీ ఎమర్జెన్సీ మేజర్ ప్లేయర్. సో గత 2-3 ఎన్నికల్లో కూడా వాళ్లకు 100కు పైన స్థానాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ 100 స్థానాలకు దగ్గర దగ్గర వచ్చింది, 1990 తర్వాత రాలేదు. వాళ్ళు అంతకంతకు కూడా తగ్గుతూ వస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో మూడు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి, ఇంకోటి కూడా ఈ కూటమికి సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే శివసేన అనేది బీజేపీతో కలిసి పోటీ చేసిన శివసేన బయటికి రావటం, అది మంచి విషయమే అప్పుడు ఆ పరిణామం. కానీ అదే సమయంలో సొంత బలం లేకపోవటం, శివసేన లాగే ఇది కూడా చీలిపోవటం. ఇప్పుడు శివసేన రెండు వర్గాలు తీసుకుంటే కనుక ఆ వర్గం ఆడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చాలా కాలంగా ఉన్నాడు, సోషల్ కాంపోజిషను కొన్ని ప్రాంతాల్లో అతనికి బెల్ట్గా ఉండటం, ఆయనతో పోలిస్తే ఇతను అంత మాస్ లీడర్ కాదు ఉద్ధవ్ ఠాక్రే ఖచ్చితంగా. సో ఈ కారణాలు అన్నిటికంటే ముఖ్యమైనది ఐక్యతను కాపాడుకొని ముందు నుంచి ఒక ఏకోన్ముఖమైన సందేశం ఇవ్వడంలో కూడా వైఫల్యం కూడా కావచ్చు. దానికి బహుశా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ శివసేన మధ్యలో కుదరకపోవటం, ఇంకా ఎన్సీపీ అనేది కొంత విశ్వసనీయత సమస్య కూడా వచ్చింది. ఆఖరికి ఎంతవరకు వచ్చింది అంటే బీజేపీతో కలిసి అదానితో చర్చలు జరిపారు అంటే దాన్ని ఖండించినది కూడా లేదు. సో క్రెడిబిలిటీ అయితే ఇవన్నీ వాళ్ళకున్నాయా? ఎన్నికల పోరాటంలో ఒక విషయం తెలుస్తుందండి, తెలంగాణతో సహా ఆంధ్రప్రదేశ్తో సహా మీ బలం కంటే ఎదుటివాడి బలహీనతే మిమ్మల్ని ఎక్కువసార్లు గెలిపిస్తుంది. సో ఎప్పుడైతే మహావికాస్ అగాధిలో ఈ లొసుగులు ఇవన్నీ కూడా వచ్చాయో తప్పనిసరిగా అది వాళ్ళకి మేలు చేసినట్టుగా ఉంది. ఇంకా అధికార దుర్వినియోగాలు, ఎత్తుగడలు, కుల మత బటంగతో పటంగ ఇలాంటివన్నీ చాలా స్లోగన్స్, ఇవన్నీ కూడా ఉపయోగపడి ఉండొచ్చు. అందువల్ల హర్యానాలో కూడా దెబ్బతిని ఉండటం, నేను అనుకున్నాను హర్యానాలో దెబ్బతిన్న తర్వాత ఇక్కడ మరింత పకడ్బందీగా యూనిఫైడ్గా వెళ్తారు అనుకున్నాం, కానీ అది జరగలేదు. ఇక్కడ 30 వర్సెస్ కాంగ్రెస్ మధ్య కూడా కొన్ని గ్యాప్స్, వాళ్ళిద్దరి మధ్య ఉండటమే 30 వచ్చాయి కాబట్టి మనం రావటం దాదాపు ఖాయం అనే పద్ధతిలో వాళ్ళు వ్యవహరించడం వల్ల కూడా, రెండోది శరద్ పవార్ యొక్క పట్టు కొంత సన్నగిల్లటం, వీటన్నిటి వల్ల కూడా
ఈ కారణం ఉంది. ఇంకొకటి, అప్పుడు కూడా 30 స్థానాలు వచ్చినప్పటికీ అసెంబ్లీకి వచ్చేసరికి తేడా 20 స్థానాలే ఉన్నాయి. ఎస్ సార్. ఇఫ్ యూ గో టు అసెంబ్లీ సెగ్మెంట్స్, దట్ ఈస్ ఓన్లీ 27 or so. సో 27లో 15 అటు ఇటు అయితే కూడా మారిపోయే పరిస్థితి ఉంటుంది కదా. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. మహారాష్ట్ర రాజకీయాలు చాలా కాలం వోలటైల్గా ఉన్నాయి. దానికి ముఖ్యమైన కారణం అది శివసేన అనేది 2 ముక్కలు అవ్వటము, దానికి ఒక క్యారెక్టర్. అంటే బాల్ ఠాకరే ఉన్నప్పటి శివసేన, ఇప్పుడు శివసేన, ఇప్పుడు శివసేన, ఈ రెండింటిని పోల్చుకుంటే చాలా తేడా. మరి వాళ్ళు రేపు వెళ్ళి అందులో కలిసిపోతారేమో కూడా. అదే మన లోక్సభ ఎన్నికల్లో కూడా ముంబై పరిధిలోని ముస్లిమ్స్ అందరూ ఉద్ధవ్ ఠాకరే శివసేనని సమర్థించి గెలిపించారన్నది. అంటే ఆ ఫ్యాక్టర్స్, ఫినామినాస్ అన్ని మారిపోయాయి. ఖచ్చితంగా అవన్నీ కూడా మాట్లాడదాం. అదే, అది కరెక్టే. ఇప్పుడు ఎప్పుడైతే ముస్లిం సీటు గెలిపించారో అటు వెంటనే అదిగో ముస్లింలు అందరూ ఒకటి అవుతున్నారని అక్కడ హిందూ ఎన్నికల ప్రచారంలో అంశాన్ని బాగా. అదే, అది హిందూ కన్సల్టేషన్ పద్ధతులు. అంటే మత ప్రాతిపదికన చీలిక రావడం, తేవడం, పెంచడం అది ఒక ముఖ్యమైన కారణంగా మారింది. ఓకే, మధుసూదన్ రెడ్డి గారు, జార్ఖండ్లో ఇండియా కూటమి అధికారంలో ఉంది, ఇప్పుడు అధికారం కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. మహారాష్ట్రలో అంటే హర్యానా ఫలితం తర్వాత మహారాష్ట్ర ఖచ్చితంగా మేము గెలవబోతున్నాము, హర్యానాతో గుణపాఠం నేర్చుకున్నామని మీ కాంగ్రెస్ పార్టీ చెందిన అగ్రనేతలు కూడా చాలామంది మాట్లాడారు. మరి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చూస్తే మహారాష్ట్రలో కూడా తిరిగి ఎన్డీఏ నిలబెట్టుకుంటోంది. ఏం చెప్తారు సార్ ఎగ్జిట్ పోల్స్పై? సార్, ఎగ్జిట్ పోల్స్ గురించి ముందుగా మన జరిగిన హర్యానా ఎన్నికలే మనకు తెలుసు. హర్యానా ఎన్నికలల్లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినాయి, మొత్తం 90% ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ ఫేవర్ కి చెప్పినాయి, మీకు తెలుసు. కానీ ఆడ జరిగిన వాస్తవ పరిస్థితి, ఆడ జరిగిన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, ఆడ రిజల్ట్స్ ఏ విధంగా వచ్చినాయో మనము మననే రీసెంట్ గానే చూసినాము. కాకపోతే ఇకపోతే జార్ఖండ్ విషయానికి వస్తే, జార్ఖండ్ విషయంలో కానీ మహారాష్ట్ర విషయంలో కొన్ని సర్వే సంస్థలు ఇద్దరికి అంటే 10-15 సీట్లు తేడా చూపిస్తున్నారు. అంటే మేజారిటీ ఒక్క ఏదో ఒక్క సర్వే, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఒక కేకే సర్వే ఒకటి, మీరు అన్నట్టు ఏదో 200 వస్తాయి 300 వస్తాయి 225 మ్యాసివ్ ఫిగర్ ఇచ్చారు. 225 మిగతా సర్వే సంస్థలు అన్ని కూడా ఆల్మోస్ట్ 10-15 సీట్స్ వేరియేషన్ తోనే చూపిస్తున్నారు. సో 10-15 సీట్స్ మేము పెద్దగా పరిగణలోకి తీసుకోదలుచుకోవాలి. ఎందుకంటే ఈ ఎగ్జిట్ పోల్స్ అనేటివి ఇప్పుడు పబ్లిక్ ఎట్లయిపోయారంటే, గతంలో లాగా మేము ఎవరికి ఓటేస్తామని చెప్పే పరిస్థితుల్లో లేరు. కొన్నిసార్లు వాళ్ళు ఎందుకంటే నేను ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏముందనే విధంగా కూడా పబ్లిక్ వ్యవహరిస్తున్నాను. ఇకపోతే మహారాష్ట్ర ఎలక్షన్లలో నేను కొన్ని అంటే మహారాష్ట్ర బాంబే మలాడ్ వెస్ట్ లో నేను వర్క్ చేసిన అక్కడ పరిస్థితులు కూడా నేను ఒక 10 డేస్ అక్కడ ఉన్నా. ఆ పరిస్థితులను బట్టి చూస్తే ఖచ్చితంగా మా వికాస్ అగాడి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు నమ్మకం, మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే ప్రజలు అక్కడ బీజేపీతో కలిసిన సిందే శివసేన పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు చేసిన అరాచకాలు, ముఖ్యంగా బాంబేలో డ్రగ్స్ విచ్చలవిడిగా డ్రగ్స్ దొరకడము, డ్రగ్స్ అమ్మడము, అక్కడ మహిళలు అదృశ్యం కావడము, అట్లా చాలా సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు. అవన్నీ కూడా వాళ్ళు మేము ఎన్లైట్ చేయగలిగినాము అక్కడ ఇండియా అంటే ఇండియా కూటమి ఎన్లైట్ చేయగలిగినాము ప్రజలు కూడా మా పట్ల పూర్తిగా. ఎందుకంటే శివసేన ఏదైతే మన బాల్ ఠాకరే మన ఉద్ధవ్ ఠాకరే శివసేన పార్టీని వాళ్ళు బీజేపీ వాళ్ళు చీట్ చేసిర్రు, వాళ్ళను మోసం చేసిర్రు అనేది ప్రజల్లో ఒక భావన ఉంది ఆడ. సో ఖచ్చితంగా నేనేమనుకుంటుంటే అధికారం కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి, అదే విధంగా ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి కొందరు ఇప్పుడు ప్రజలు ఏ విధంగా ఉంటారనేది తెలుసు కదా, భయపడి బయటకు చెప్పకపోయిండొచ్చు. కానీ ఈ ఎగ్జిట్ పోల్సే ఫైనల్ అని కాదు, మాకు పూర్తి విశ్వాసం ఉంది ఖచ్చితంగా మహారాష్ట్రలో. ఎందుకంటే మేము హర్యానాలో మాకు కొన్ని మేము చేసిన మిస్టేక్స్ వల్ల మేము ఓడిపోవడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా రెక్టిఫై చేసుకుని మహారాష్ట్రలో పగటిబందిగా మేము ఎలక్షన్స్ కండక్ట్ చేసినాం, ఎలక్షన్స్ పోయినాం కాబట్టి నాకు తెలిసి ఈ ఎగ్జిట్ పోల్స్ అనేటివి ఫైనల్ కాదు, తప్పకుండా ఈసారి మేము అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తామన్న నమ్మకం అయితే ఉంది. అంటే మధుసూదన్ రెడ్డి గారు, విదర్భలో ఉన్న వ్యవసాయ సంక్షోభం, ఉల్లి రైతుల ఆందోళన ఇష్యూస్, అలాగే దేశంలో జరుగుతున్న ఆత్మహత్యలు 37% ఆఫ్ సూసైడ్స్ మహారాష్ట్ర రైతులు ఉన్నాయి గణాంకాల ప్రకారం. అంటే ఈ ఇష్యూని కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ గా క్యాచ్ చేసుకోలేకపోయింది. మేము అధికారంలోకి వస్తే మేము బెటర్గా గొప్పగా రైతులకి మేము ఇది చేయబోతున్నాం అన్న అంశాన్ని ప్రజెంట్ చేసుకోలేకపోయిందని కొన్ని జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఒక్కటి సార్, అక్కడ జరిగింది ఏంటంటే రైతుల విషయంలో మేము చాలా పర్టికులర్ గా రుణమాఫీ విషయం కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. రైతులకు అక్కడ ఉన్న రైతులకు వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజెంట్ ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నీ కూడా ఎత్తి చూపడం జరిగింది. కాకపోతే మీడియా సంస్థలు
మీకు తెలుసు బీజేపీ చేసిన ఇప్పుడు నేషనల్ మీడియా మొత్తం కూడా బీజేపీ మేనేజ్ చేస్తుంటది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు డిపెండ్ అవుతున్నదే మీడియా మీద డిపెండ్ అయ్యి, సోషల్ మీడియా మీద డిపెండ్ అయ్యి తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను ఏ విధంగా తప్పుదోవ పట్టేయాలనే దాంట్లో బీజేపీ వాళ్ళు ఆరితేరింపు దాంట్లో మనము ఈ అన్ని గమనిస్తూనే ఉన్నాం. సో అట్లా మీడియా సంస్థలు కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు వాళ్ళు, ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఇక్కడ రాష్ట్రంలో కూడా మహారాష్ట్రలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ అధికార దుర్వినియోగానికి పాల్పడి వాళ్ళు మీడియాను కూడా మేనేజ్ చేసేసి మీడియాలలో కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకున్నారు. మేము ప్రజల లోపలికి గ్రౌండ్ స్థాయిలో వెళ్ళినాం, వాస్తవ పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేసినాం. సో మేము చెప్తున్న గ్యారంటీస్ విషయంలో కూడా ప్రజలు నమ్మడం జరిగింది. మేము ఏదైతే ఐదు గ్యారంటీ పథకాలు అనౌన్స్ చేసినాం. సో ముఖ్యంగా రైతులకు సంబంధించి 3 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని పట్ల కూడా రైతులు పూర్తిగా విశ్వాసం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ ఆరోగ్యశ్రీ విషయానికి సంబంధించి అంటే హెల్త్ సంబంధించి కూడా ఆడ 25 లక్షల రూపాయలు అది మేము అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సులలో పూర్తిగా ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నందుకు మహిళలు కూడా మీకు తెలుసు మహిళలు బయటకు వచ్చి సర్వే సంస్థలకు వాళ్ళు ఎక్కడ ఓటేశారని చెప్పే పరిస్థితులు ఉండవు. మహిళల అంశం ప్రస్తావించారు కాబట్టి మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ గెలుస్తుందని అప్పుడు ఎగ్జిట్ పోల్స్ చెప్పినా కూడా అక్కడ మహిళలకు ఇస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ మహిళలపై బలంగా పనిచేసాయనేది ఆ తర్వాత గెలిచిన తర్వాత వచ్చిన ఫినామినాస్ లో మనకి అర్థమైంది. ఒకటి రెండు, ఇక్కడ కూడా మాజీ లడకీ బహన్ యోజన ఈ కార్యక్రమం మ్యాసివ్ కార్యక్రమం, దాదాపు దీనికోసమే ప్రతి ఏడాది 90,000 కోట్లు కేటాయిస్తుంది ప్రభుత్వం, 1500 ఇస్తున్నారు అర్హులైన మహిళకి. ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే దీన్ని 2100 రూపాయలు ఇస్తామని ఆ బలంగా హామీని మహాయుతి కూటమి జనంలోకి తీసుకువెళ్ళింది. దాదాపు ఈ బెనిఫిషియర్స్ మనం తీసుకుంటే ప్రతి నియోజకవర్గంలో దాదాపు 60,000కు పైగా ఉన్నారండి బెనిఫిషియర్స్. అంటే ఇది దీన్ని మళ్ళీ మహిళలు బాగా పాజిటివ్గానే తీసుకున్నారు, 2100 వస్తుందన్న దాన్ని తీసుకున్నారు, అది కూడా పనిచేసిందంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళకు ముందే తెలుసు సార్. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు ఎప్పుడైనా స్కీమ్స్ ఎప్పుడు పెడతారు, స్కీమ్స్ అనేవి జనరల్ గా ఎలక్షన్స్ లో అనౌన్స్ చేస్తాం మనం, ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో అనౌన్స్ చేస్తాం. కానీ బీజేపీ వాళ్ళు ఏం చేసారు, ఎట్లా ఓడిపోతున్నామనే ఆలోచనతోన ఎలక్షన్స్ బిఫోర్ జస్ట్ ఒక 3 మంత్స్ బిఫోర్ ఈ స్కీమ్ తీసుకొచ్చారు. తీసుకొచ్చి దాంట్లో 1500 రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి చెప్పారు. అయితే మేము అక్కడ లోకల్ గా ఎంక్వైరీ చేసింది ఏంటంటే చాలా మందికి ఆ 1500 రూపాయలు అకౌంట్లలో పడలేదని చెప్పేసి వాళ్ళు చెప్పారు. స్కీమ్ పెట్టినాము మేము, ఎలక్షన్స్ అయిపోతే మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తే దీన్ని పూర్తి స్థాయిలో పగడ్బందీగా అమలు చేసి అందరికి అందేలాగా చూస్తామని చెప్పి చెప్పారు. సో మేము సైమల్టేనియస్ గా మేము కూడా చెప్పడం జరిగింది, 3000 రూపాయలు ప్రతి మహిళ అకౌంట్ లో జమ చేస్తామని చెప్పేసి మా గ్యారంటీ లో కూడా చెప్పడం జరిగింది. ఆర్టీసీ బస్సు ఇప్పుడు 50% ఫ్రీ ఇస్తున్నారు వాళ్ళు. సో కానీ మేము పూర్తి స్థాయిలో 100% ఫ్రీ ఇస్తున్నాం.